కార్యదర్శి వార్తలు. ప్రేక్షకులకు నమస్కారం. ప్రకాశం జిల్లా దరిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరుకుమ్మపాలెం వద్ద గల సాగర్ మేజర్ కాలువ నీటి ప్రవాహంలో గుర్తుపట్టడానికి వీలు లేని రీతిలో ఉన్నటువంటి మృతదేహం గురించి దరిసి ఎస్ఐ ఎం రామానాయక్కు సమాచారం జనవరి 11 తెలిసింది. ఎస్ఐ ఈ మృతదేహాన్ని నీటి ప్రవాహం నుంచి బయటికి తీయించి పోస్టుమార్టం నిర్వహింపజేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ గుర్తించబడని ఈ మృతదేహం కేసు విషయం గురించి ఎస్ఐ రామానాయక్ ప్రజలకు తెలియజేస్తూ, ఈ నెల 11 ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని చెరుకుమ్మపాలెం ఎన్ఎస్పి కెనాల్ రజానగరం మేజర్ అని చెప్పి చెరుకుమ్మపాలెం దగ్గర నుంచి వెళ్తూ ఉంటుంది. ఆ డ్రాప్ వద్ద విఆర్ఓ ఇన్ఫర్మేషన్తో ఒక శవము పూర్తిగా కుళ్ళిపోయి పూర్తిగా చీకిపోయి ఉన్న శవము ఉన్నదని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిపోర్టు ఇవ్వటంతో దర్యాప్తులో భాగంగా అక్కడికి వెళ్ళి ఆ శవాన్ని బయటికి తీసి పూర్తిగా పరిశీలించగా ఆ శవము కనిపెట్టలేని విధంగా గుర్తించలేని విధంగా చీకిపోయి పూర్తిగా కుళ్ళిపోయి ఉన్నది. మెడలో నల్లపూసల దండ మరియు తాయెత్తు కట్టుకునే దారం రంగుల దారంతో ఒక ఎర్రగుడ్డలో మన కనకదుర్గమ్మ బొమ్మ చుట్టబడి ఉన్నది. అలాగే ఎడమ కాలుకు ఒక రంగుల అంత్రపు దారంలాగా కట్టబడి ఉన్నది. తర్వాత రెండు చెవులకు రంధ్రాలు ఉండటంతో ఆ నల్లపూసల దండ మరియు ఆ చెవులకుండే రంధ్రాలను బట్టి ఆమె ఆడశవమై ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాము. ఈ పై ఆనవాళ్ళు నువ్వు గుర్తించి ఏదన్నా ఆచూకీ తెలిసినట్లయితే దర్శి పోలీసు వారికి అలాగే దర్శి ఇన్స్పెక్టర్ గారికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మా యొక్క ఫోన్ నెంబర్లు 9121102162 ఎస్ఐ దర్శి, అలాగే 9121102161 సిఐ దర్శి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము.